Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేయగా నేటి నుంచి అర్హుల జాబితా ఆన్లైన్లోకి అయితే రావడం జరిగింది అయితే ఈ రోజున అందరూ చాలా మంది అయితే స్టేటస్ అయితే చెక్ చేయగా వారికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఈ యొక్క లింక్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరిదైనా సరే వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బిలాంగ్స్ టు బెనిఫిషియరీ ఫ్యామిలీ అనేది ఉంది అంటే వీరికి సంబంధించి గతంలో పేమెంట్ అయితే రావడం జరిగింది అయినా కూడా వీరందరికీ ఎలిజిబిలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించి అంటే ఎవరైనా సరే పేమెంట్ అనేది వస్తున్న ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేరు అనేది ఉన్న ప్రతి రైతుకి సంబంధించి ఈ రోజు నుంచి స్టేటస్ లో వారందరికీ బిలాంగ్స్ టు బెనిఫిషరీ ఫ్యామిలీ అనేది అయితే రావడం జరిగింది బేసిక్ ఇక్కడ మనకి సంబంధించి స్టేటస్ అనేది ఎలిజిబిలిటీ అనేది మనకైతే ఉండాల్సి ఉంది అయినా కూడా చాలా మందికి బిలాంగ్స్ టు బెనిఫిషరీ ఫ్యామిలీ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ రోజున స్టేటస్ లో వారికి సంబంధించి బిలాంగ్స్ టు బెనిఫిషరీ ఫ్యామిలీ అనేది ఉంది ఇలా ఉన్నా కూడా వారికి సంబంధించి ఎందుకు ఇలా వచ్చిందంటే తప్పనిసరిగా వారందరికీ సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లో ప్రాబ్లం కారణంగా అందరికి ఇలాగైతే రావడం జరిగింది అసలు బిలాంగింగ్స్ టు బెనిఫిషరీ ఫ్యామిలీ అనేది ఎందుకు వస్తుందంటే ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి అమలు అనేది చేయడం జరుగుతుంది ఒక కుటుంబంలో ఇద్దరికి లేదా ముగ్గురికి వైఎస్ఆర్ రైతు భరోసాకి అమలు అనేది చేసినట్లయితే వారి కుటుంబంలో ఒకరికి మాత్రమే పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది మిగిలిన ఇద్దరికి లేదా ముగ్గురికి కావచ్చు ఇలా ఎంతమంది అయితే రెండో వ్యక్తిగా అప్లై అనేది చేసుకుంటారో అటువంటి వారందరికీ బిలాంగింగ్స్ టు బెనిఫిషియరీ ఫ్యామిలీ అనేది రావడం జరుగుతుంది ఒక రేషన్ కార్డు ని ఒక యూనిట్ గా తీసుకుని ఆ రేషన్ కార్డు లో ఎంత మందికి వారికి సంబంధించిన పంట అనేది లింక్ అనేది అయి ఉన్నా కూడా వారందరికీ సంబంధించి ఒకరికి మాత్రమే పేమెంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది మిగిలిన అందరికీ బిలాంగింగ్స్ టు బెనిఫిషరీ ఫ్యామిలీ అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మరొక ఆధార్ నంబర్ నేనైతే ఎంటర్ చేసి చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉంది అయినా కూడా బిలాంగింగ్స్ టు బెనిఫిషరీ ఫ్యామిలీ అనేది రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి అప్లై అనేది చేయలేదు వీరికి సంబంధించి స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి కూడా బిలాంగింగ్స్ టు బెనిఫిషియరీ ఫ్యామిలీ అనేది రావడం జరిగింది అంటే ఈ వ్యక్తి అప్లై అనేది చేయకపోయినా కూడా వారి కుటుంబంలో వేరొకరికి వస్తున్నట్లు ఇక్కడ స్టేటస్ అయితే చూపించడం జరిగింది ఎలిజిబిలిటీలో ఉన్న వారికి అలాగే ఎలిజిబిలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించి ఇక్కడ బిలాంగింగ్స్ టు బెనిఫిషియరీ ఫ్యామిలీ అయితే రావడం జరిగింది మిగతా వారికి సంబంధించిన స్టేటస్ లో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వారందరికీ కూడా ఈ రోజున స్టేటస్ అయితే ఒకసారి మీరు మీరు వైఎస్ఆర్ రైతు భరోసా లో అయితే చెక్ చేయండి వీలైనంత వరకు ఈ రోజు సాయంత్రం లేదా రేపటి లోపల పూర్తిగా ఈ యొక్క వెబ్సైట్ లో అర్హుల జాబితా మార్చేదానికి అవకాశం అనేది ఉంటుంది వైఎస్ఆర్ రైతు భరోసా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత పేమెంట్ అనేది ఈ నెల ముప్పై తేదీన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రతి రైతు వీరికి సంబంధించిన స్టేటస్ అనేది ఈ విధంగా మీరు ఆన్లైన్ అయితే చెక్ చేసుకోండి